విశాఖపట్నం సీతారాంపేటలోని గోశాలలో సుందరకాండ పారాయణం మనోరంజకంగా కొనసాగింది. శనివారం గోశాలలో ఆదర్శ్ నగర్లోని అఫెక్స్ డయాగ్నోస్టిక్స్ సాయి చికెన్ సెంటర్ యాజమాని యాదగిరిరెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో సుందరకాండ పారాయణం ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో డాక్టర్ శరత్ సాడా, డాక్టర్ సురేష్ సాడాలు సుందరకాండ పారాయణం పఠించారు. లంకలో సీతాదేవి హనుమంతుని మధ్య జరిగిన ఘట్టాలను పద్య రూపంలో పఠించారు. ఆద్యంతం సుందరకాండ పారాయణం మనోరంజకంగా కొనసాగింది. గోశాలలో నిర్వహించిన సుందరకాండ పారాయణానికి గోభక్తులు, గోసేవకులు, పట్టణ ప్రముఖులు, యువకులు, మహిళలు భారీ ఎత్తున తరలిరావడంతో గోశాల కిక్కిరిసిపోయింది. పారాయణ పఠనంతో గోశాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివేసింది. ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, కౌన్సిలర్లు నీరజ బాలరెడ్డి, గోశాల సభ్యులు మన్మోహన్ సారడా, పటేల్ విజయ్ కుమార్, సాయిపూర్ బాలరెడ్డి, ఓం ప్రకాష్ సోమని, శెట్టి రమేష్, వినోద్ జైన్, సిరిగిరిపేట రాము, సంజయ్ సారడా, కిషోర్ పటేల్, లింగదలి రవికుమార్, బాలాజీ వెంకటేష్, విష్ణురామ్ చౌదరి, న్యాయవాదులు उनको जवाब नहीं आया. उन्होंने लाइफ टाइम इसकी हमने कहा लाइफ टाइम क्या लेना है. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.